Dear students, thank you so much for your amazing support. Me Laksham Mathe, Marine Premium. Hi dear students, welcome to VMR Logics, and guys, this is your VMR. So my dear friends, today I am going to introduce one of my best student, Mr. Anirudh. Ataniki SSC CGL the best marks vachayandi. Best marks ante endaru unnara 700 ki 685 marks vachinayi. Andulo inko adbhutamaina vishayam entante arithmetic lo 200 ki 239 marks, alage English lo 200 ki 192 marks. నమ్మట్లేదా చూపిస్తాను చూడండి అతని మార్క్స్ కూడా. సో మిస్టర్ అనిరుద్ ఎస్ఎస్సి సిజిఎల్లో కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్లో అతని వచ్చిన మార్క్ షీట్ అండి. నార్మలైజేషన్కి ముందు కూడా 200కి 191 మార్క్స్ వచ్చాయి, ఆఫ్టర్ నార్మలైజేషన్ 239 మార్క్స్ వచ్చాయి, అలాగే ఇంగ్లీష్లో 190 వచ్చినాయండి. బిఫోర్ 200కి నార్మలైజేషన్ ముందు, నార్మలైజేషన్ తర్వాత 191 మార్క్స్ వచ్చినాయండి. ఇన్ని మార్క్స్ సాధించిన మిస్టర్ అనిరుద్ని ఈరోజు మన అగ్నేష్ సార్ ఇన్ని మార్క్స్ రావడానికి ఎలా, అతను ఎలా ప్రిపేర్ అయ్యాడు ఏంటి అనేది వాళ్ళ మాటలోనే మీరు కాసేపు చూస్తారు. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టర్ అనిరుద్, ప్లీజ్ వెల్కమ్. సో మై హార్టీ కంగ్రాచులేషన్ మిస్టర్ అనిరుద్ ఫర్ గెటింగ్ దిస్ స్కోర్. సో వెరీ గుడ్ యార్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. Now I invite Mr. Agnesh sir, English faculty, VMR Logics. Sir, please welcome. Thank you very much, sir. Sir, how are you, sir? Fine, sir. I hope you know mana Anirudh ki. Yes, yes. He got a very best marks. Best marks. So meer atani roju question study mana students andariki ela chadukovali enti anedi atanto meer maatladali. So thank you very much, sir, for giving me this opportunity. మనందరికీ తెలుసు సార్, యూపీఎస్సీ తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ దిస్ కంట్రీ. మరి పిల్లలకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ఏంటి అంటే మరి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా, ఫియర్ సైకోసిస్ని ఎలా ఓవర్కమ్ చేయాలనే క్వశ్చన్స్. ఇప్పుడు మీరు చెప్పినట్లు మన అందరితో ఒక చిన్న ఇంటరాక్షన్ సెషన్ ప్లాన్ చేశారు. దానికంటే ముందు సార్ మీకు ఒక విషయం, నో పిల్లలు మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఆఫ్లైన్ క్లాసెస్ అన్నీ బంద్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ క్లాసెస్ అందరికీ కావాలని కూర్చున్నారు మీరు. ఆ టైంలో మన క్లాసెస్ అనిరుద్ ఏ కాకుండా ఇంకా చాలామంది పిల్లలకు ఉపయోగపడింది. ఐ రిపీట్, అనిరుద్కే కాకుండా చాలామంది క్లాసెస్ మన ఆన్లైన్ క్లాసెస్ ఉపయోగపడింది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు మంచి క్వాలిటీతో మన విఎంఆర్ లాజిక్స్ నుంచి చాలా మంచి క్లాసెస్ అనేది ఆఫర్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అంటే అనిరుద్కే కాకుండా ఫ్యూచర్లో కూడా మీరు చాలామంది పిల్లలకు ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్లీ సార్, యు గాట్ ఎన్ ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్, అయితే సో షల్ వి ఇన్వైట్ మిస్టర్ అనిరుద్. హాయ్ అనిరుద్, కంగ్రాచులేషన్స్. ఓకే, అట్ ఫస్ట్ ఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ విఎంఆర్ లాజిక్స్ ఐఎమ్ వెరీ మచ్ ప్రివిలేజ్డ్ టు ప్రజెంట్ మిస్టర్ అనిరుద్. కొంచెం హైట్ ఉంటాడు, ఓకే, before the viewers. Chala cool guy, cool tempered, chala docile, inga ekkuva lagging lekunda అనిరుద్ తన ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయ్యారు, తన స్ట్రాటజీ ఏంటి, రోజుకి ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యేవారు, ఏం బుక్స్ ఫాలో అయ్యేవారు, ఎట్లా చదివారు అనేది స్ట్రాటజీ మీ ముందుకి నేను ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నాను. సో రెడీ అయినా, లెట్ us మేక్ ఇట్ బ్రీఫ్. ఓకే, మై ఫస్ట్ క్వశ్చన్ గోస్ లైక్ దిస్. వాట్స్ యువర్ స్ట్రాటజీ? రోజుకి ఎన్ని గంటలు చదివేవారు, ఏం చదివేవారు, ఎలా చదివేవారు? ఐఎమ్ ఆనర్డ్ సార్ టు బీ హియర్. మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, ప్రిపరేషన్ స్ట్రాటజీ కంటే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్. నేను నాది గ్రాడ్యుయేషన్ 2018లో అయిపోయింది. ఆ తర్వాత గేట్కి ప్రిపేర్ అయ్యాను, అది క్రాక్ చేయలేకపోయాను. తర్వాత 19లో ఏం చేయాలి అనుకున్న టైంలో జేఈ, అప్పుడే ఎస్ఎస్సి జేఈది మన నోటిఫికేషన్ పడింది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత సరే నేను ఇప్పటిదాకా ఇంజనీరింగ్ దాంట్లో కంటిన్యూ అవుతూ ఉన్నాగా, మేబీ నేను అది క్రాక్ చేయగలనేమో అన్న నమ్మకంతో జేఈ అప్లై చేశాను. బట్ ఆ తర్వాత ఏమైందంటే జేఈకి కోచింగ్ అంటే మళ్ళీ సేమ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, అక్కడ కూడా 6 to 8 hours కూర్చోవడం నా వల్ల కాదు. నేను అనుకున్నాను సరే మనం క్వాంటిటేటివ్ అబిలిటీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్ కూడా వేరే దగ్గర నేర్చుకోవాలి కదా, అదైనా బయట సెపరేట్గా నేర్చుకోవాలి, సో మనం నేర్చుకుందామని చెప్పి విఎంఆర్ సార్ దగ్గరికి అగ్ని సార్ మీ దగ్గరికి వచ్చాను. నేను అప్పటి నుంచి నాకు ఒక సెన్స్ ఆఫ్ బిలీఫ్ వచ్చింది. జాయిన్ అయిన వెంటనే ఒక 2-3 మంత్స్లోనే నేను, అంటే నా గురించి నేను చెప్పుకోవద్దు బట్ నేను చాలా ఫాస్ట్గా మిమ్మల్ని అండర్స్టాండ్ చేసుకున్నాను. మీరు చెప్పిందల్లా డైలీ చేయటం ఇదంతా నాకు చాలా హెల్ప్ అయింది సార్. ఒకటేంటిదంటే దీంట్లో మెయిన్లీ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, మనం వాటి సబ్జెక్ట్ లాగా చూసుకుంటే 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి రీజనింగ్, ఇంకోటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంకోటి జనరల్ అవేర్నెస్, ఇంకోటి వచ్చేసి జనరల్ ఇంగ్లీష్. ఈ 4 సబ్జెక్ట్స్ కూడా నేను మీ దగ్గర నేర్చుకోవడం అనేది ఐఎమ్ ఆనర్డ్ సార్. మీ దగ్గర నేర్చుకున్నాను కాబట్టి నేను ఇంత బాగా ప్రజెంట్ చేయగలిగానేమో పేపర్స్లో. ఒకటి వచ్చేస్తే నా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇప్పుడు నేను చెప్తాను సార్ మీకు. మోస్ట్లీ నాది ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో నాది మొత్తం అయిపోయింది సార్, కోచింగ్ అంతా అయిపోయింది. కోచింగ్ అయిన తర్వాత నేను ఒక 2 వీక్స్ బ్రేక్ తీసుకున్నాను సార్. 2 వీక్స్ బ్రేక్ తీసుకున్నాను. అసలు ఏం చేయాలి, మన స్ట్రాటజీ ఎలా ఉండాలి, మనకి మనం సొంతంగా చదువుకుంటున్నాం ఇక్కడ నుంచి సార్, మనకి మనం సొంతంగా చదువుకుంటున్నాం ఇక్కడ నుంచి, ఎవరు మనకి వచ్చి హెల్ప్ చేయరు, ఇంట్లో కూర్చొని చదువుతున్నాం కాబట్టి. ఆ టైంలో నేను ఏం ప్లాన్ చేశానంటే ఒకటే ప్లాన్ చేసుకున్నాను సార్. నా డేని ఒక 6 అవర్స్ లాగా 2 అవర్స్ లాగా బ్రేక్ చేసుకొని 6 అవర్స్ చదివేవాడిని డైలీ, అండ్ ఇంకో 1 or 2 అవర్స్ టెస్ట్ ఇచ్చేవాడిని. ఆ టెస్ట్ అనేది డైలీ 1 or 2 టెస్ట్ ఇచ్చేవాడిని, నా మూడ్ని బట్టి టెస్టులు రాసేవాడిని అప్పుడప్పుడు స్టార్టింగ్లో. ఆ తర్వాత టెస్ట్కి అనాలిసిస్ చేయటం, ఒక బ్రీఫ్గా 45 to 1 hour 45 minutes to 1 hour దాన్ని అనాలిసిస్ చేయడం, ఇలాంటివన్నీ చేసేవాడిని సార్. స్ట్రాటజీలోకి వెళ్తే డైలీ నేను మార్నింగ్ నాకు విఎంఆర్ సార్ చెప్పారు క్లాస్లో, మన మూడు మంచిగా ఉన్నప్పుడు మనకి ఇష్టం వచ్చింది చదువుతాము, ఆ టైంలోనే మనం ఇది మన మ్యాథ్స్ ఆర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అర్లీ మార్నింగ్ లేచి చేస్తే బాగా గుర్తుంటుంది అని విఎంఆర్ సార్ చెప్తూ ఉండేవాళ్ళు. నేను అది ఫాలో అయ్యాను. ఇట్ రియలీ హెల్ప్ మీ సార్. మార్నింగ్ నేను అందరిలో బీటెక్లో జాయిన్ అయిన తర్వాత నుంచి స్లీప్ షెడ్యూల్ అంతా చేంజ్ అయింది. నేను మార్నింగ్ 8 or 9కి లేచేవాడిని. లేచిన వెంటనే ఒక 1 half an hour 1 hourలో రెడీ అయిపోయి వెంటనే దీంట్లోకి దిగిపోయేవాడిని. సార్ ఇచ్చిన నోట్స్లో ఉన్న యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ ప్రాక్టీస్ చేసేవాడిని. అవి ప్రాక్టీస్ చేసిన తర్వాత అడిషనల్గా నాకు రానివి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంపైలేషన్ ఉంటుంది. ఆ కంపైలేషన్లో ఒక్కో చాప్టర్లో 200 or 300 questions సాల్వ్ చేసుకుందామని ఒక గోల్ పెట్టుకుంటాను ముందే. అవి సాల్వ్ చేసిన తర్వాత చిన్న బ్రేక్ తీసుకుంటాను బ్రీఫ్గా. ఆ తర్వాత వచ్చేసి క్యాషువల్గా మన ఇంగ్లీష్ చదువుకుంటాను. ఇంగ్లీష్కి మహా అయితే ఒక 1 hour పడుతుందేమో రివైజ్ చేసుకోవడానికి, టోటల్ బుక్ రివైజ్ చేసుకోవడానికి మనం అంత ఎఫర్ట్ పెట్టనవసరం లేదు. తర్వాత మన జనరల్ అవేర్నెస్ వచ్చేసి మన సార్స్ ఇచ్చిన నోట్స్, బాలు సార్ ఇచ్చిన నోట్స్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. తర్వాత రీజనింగ్ వచ్చేసి నేను ఎక్కువ క్విజెస్ అటెంప్ట్ చేశాను. ఓకే అనిరుద్, మై నెక్స్ట్ క్వశ్చన్ టు యూ ఈజ్, చదివేటప్పుడు గ్రూప్ డిస్కషన్ ఉంటే బాగుంటుంది, ఒక 4, 5, 10 మంది కూర్చొని షేర్ చేసుకుంటే బాగుంటుంది అంటారు. వాట్స్ యువర్ కామెంట్ ఆన్ దట్? మ్యాక్సిమం గ్రూప్ డిస్కషన్ నా దృష్టిలో గ్రూప్ డిస్కషన్ అంటే ఒక మ్యాక్సిమం 3 or 4 people ఉండాలి సార్, అంతే. 8 to 10 people ఉంటే అది మొత్తం వేరు దానికి దారితీస్తుంది, మనం అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ వెళ్ళిపోతాం, చదువు నుంచి వేరే వాటికి డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం. నా విషయానికి వస్తే నేను ఒక ఫ్రెండ్తో చదివాను సార్, అది కూడా లాస్ట్ ఎగ్జామ్కి ఒక 1-2 months ముందు. నేను రాసిన మార్క్స్ నేను అనలైజ్ చేసుకొని నాకు తక్కువ వచ్చిన, అంటే నేను దాంట్లో ఏవైతే తప్పు చేశానో మార్క్స్లో, లేకపోతే నాకు తెలియనివి క్వశ్చన్స్ దాంట్లో వస్తే నేను ఒక దగ్గర రాసుకునేవాడిని. నా ఫ్రెండ్ కూడా ఇంకో అతను ఉండేవాడు, గణేష్ అని, అతను కూడా రాసుకునే వచ్చేవాడు. మేమిద్దరం కలిసి కూర్చొని ఓకే నీ దాంట్లో ఇది రాంగ్ అయింది, నాకు అది దాని కాన్సెప్ట్ ఇంకా నాకు బాగా తెలుసు, నాకు తెలియని కాన్సెప్ట్స్ ఆయనకి తెలుసు. మేము ఏం చేసుకునే వాళ్ళం అంటే మ్యూచువల్గా ఓకే నేను అతనికి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, అతను నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, ఇంకా కొత్తవి తెలియనివి ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అలా హెల్ప్ అయింది సార్. ఖచ్చితంగా గ్రూప్ డిస్కషన్ అనేది ఎఫెక్టివ్ సార్, చాలా స్టేజెస్లో హెల్ప్ అవుతుంది, బట్ 3 or 4 members కంటే ఎక్కువ ఉంటే అది వర్స్ సార్. సో మీరు గ్రూప్ డిస్కషన్లో 3 or 4 కంటే ఎక్కువ ఉండొద్దు అంటారు. యూజువల్గా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా ఒక 10 members అట్లా కూర్చుంటారు. సో మ్యూచువల్ ఐ మీన్ షేరింగ్ అనేది ఉండాలి అంటారు, అంతేనా? నైస్ పాయింట్ టు బి నోటెడ్ హియర్. అనిరుద్ధ్ ఏమన్నారంటే, విన్నారు కదా, ఎప్పుడైనా చదివేటప్పుడు మ్యాక్సిమం గ్రూప్లో 3 members అంటున్నారు. అయితే మనం ఏం చదువుతున్నామో పక్కన వాళ్ళు కూడా వేరే చదివి తర్వాత షేర్ చేసుకునే వాళ్ళు ఇంపార్టెంట్. అంటే ఏకపక్షం ఉండకూడదు, ఇట్ హ్యాస్ టు బి బైలేటరల్ అంటారు. వెరీ నైస్. అండ్ ద థర్డ్ క్వశ్చన్ టు యూ, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పారు, తర్వాత మన షేరింగ్ గురించి చెప్పారు. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, మాక్ ఎగ్జామ్స్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేయాలి? కోచింగ్ క్లాసెస్ విన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయి పడుకోవడమేనా, లేకపోతే టెస్ట్లు ఎక్కువ రాయాలా, రాస్తే సరిపోద్దా? వాట్స్ యువర్ సే? ఫస్ట్ థింగ్, నేను ఇది టెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది జూలై ఆర్ ఆగస్ట్లో. అప్పటికి నాది ఇంకా పూర్తి కోచింగ్ అవ్వలేదు. నేను ఫస్ట్ మీ దగ్గరికి వచ్చాను సార్ దాని గురించి మాట్లాడటానికి. అది ఏంటిది, అందరు రాస్తూ ఉన్నారు, నన్ను కూడా రాయమన్నారు. రాయి, ఏం కాదు, మార్క్స్ తక్కువ వచ్చినా పర్లేదు అన్నారు. మీరు కూడా అదే మాట అన్నారు. ఫస్ట్ నాకు ఇంకా గుర్తు సార్, నేను రాసిన ఫస్ట్ టెస్ట్లో నాకు 91 marks. 91 marksకి నేను క్లాస్లో top 10లో ఉన్నాను. అంటే ఎవరు అంత తక్కువ మంది ఇస్తూ ఉన్నారు ఇప్పుడు మార్క్స్. అప్పుడు వచ్చి మీకే చెప్పుకున్నాను సార్, 91 వచ్చే తక్కువ వచ్చాయి అంటే, ఏం కాదు, మనది ఇంకా పూర్తిగా అవ్వలేదు కోచింగ్, ఇంకా టైం ఉంది కాబట్టి నువ్వు బెటర్ చేసుకోవచ్చు, కాన్స్టెంట్గా ఇస్తూ ఉండు అని మీరు పుష్ చేశారు సార్. అప్పుడు నాకు అనిపించింది సార్, ఫస్ట్ 91 వచ్చింది, సరే సెకండ్ టెస్ట్ రాద్దామా వద్దా అనుకున్నాను. బట్ ఎందుకో అప్పుడు అలా అనిపించింది, రాసేసాను సార్. ఏదైతే అదైంది. మన ఇప్పుడు ఎట్లనో మనకి నేషనల్ వైడ్ ర్యాంకింగ్ ఏం కాదు కదా, క్లాస్లోనే కదా, మనది ఏముంది పెద్దగా ఏముండదు అని చెప్పి ప్రొసీడ్ అయ్యాను. సెకండ్ టెస్ట్ రాశాను, బెటర్గా వచ్చాయి 100, తర్వాత మళ్ళీ 110 ఇలా వస్తూ ఉన్నాయి సార్. నేను అనుకున్నది ఏంటిదంటే, అబ్జర్వ్ చేసింది, సరే మనం ఇక్కడే ఇన్ని ఒక 60-70 members మనం ఇంత top 10, top 5లో ఉంటాను కాన్స్టెంట్గా, అది కూడా తక్కువ మార్క్స్కే, 110, 120 marksకి. బయట రియల్ వరల్డ్ కాంపిటీషన్ అర్థం అవ్వాలంటే టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వాలి సార్. అది మన దగ్గర అయినా బయట అయినా ఎక్కడైనా ఎన్ని ఎక్కువ టెస్టులు రాస్తే అంత మనకి ఫెచ్ అవుతూ ఉంటుంది సార్. ఏంటిదంటే, నేను తర్వాత టెక్స్ట్ బుక్లో టెస్ట్ బై చేశాను, టెస్ట్ సిరీస్ బై చేశాను, తర్వాత మన గ్రేడప్లో బై చేశాను, సూపర్ మార్క్స్ అని ఒకటి ఉంటుంది దాంట్లో బై చేశాను. ఈ మూడిట్లో అప్రాక్సిమేట్లీ నేను ఒక 3 కంబైన్గా ఒక 150-200 టెస్ట్ దాకా రాశాను. ఇది వస్తే ఫస్ట్ మనం ఏంటిది అంటే, జనరల్గా ఏ ఆస్పిరెంట్ అయినా కూడా సార్, అతను ఎంతైనా ఎంత బాగైనా చదివేవాడు అయి ఉండొచ్చు, బట్ ఒకటేంటిదంటే, అరే ముందే టెస్టులు రాయడం దేనికి, అదొకటి ఉంటుంది సార్ మైండ్లో. అరే మనం ఇంకా పూర్తి అవ్వకముందే టెస్టులు రాయడం దేనికి, తక్కువ మార్కులు వస్తే మళ్ళీ డౌన్ అయిపోతుంది. కొంతమందికి అలా ఉంటుంది, కొంతమంది కాదు, మ్యాక్సిమం నాకు కూడా అలానే ఉంది. బట్ ఆ ఫియర్ను ఓవర్కమ్ చేస్తేనే మనం ముందుకు పోగలుగుతాం సార్. ఎందుకంటే ఆ ఫియర్ అంతే ఉంటుంది మైండ్లో. మనం అరే ఇంకొంచెం నేర్చుకున్న తర్వాత రాద్దాం, ఇంకొంచెం నేర్చుకున్న తర్వాత రాద్దాం అని ఎప్పుడు అలానే అనుకుంటూ ఉంటాం. అలా ఇంకా అలా అనుకోవడంలోనే ఎగ్జామ్స్ కూడా వచ్చేస్తాయి సార్. ఐ స్టిల్ రిమెంబర్, మీరు వచ్చేలా మాక్ టెస్ట్ రాద్దాం అనుకుంటున్నాను సార్ అని చెప్పి నా అడ్వైస్ తీసుకున్నారు మీరు. సో అప్పుడు రాయమని చెప్పాం. అండ్ నేను మీకు ఒకటి షేర్ చేయాల్సింది ఏంటంటే, ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఫస్ట్ మాక్ టెస్ట్ రాశారండి ఈయన. రాస్తే 90 or 95 ఐ గెస్, 90s లో వచ్చినాయి 200కి. నా దగ్గరికి వచ్చాడు ఇతను, అనిరుద్ధ్ వచ్చి ఈయన ఏమన్నారంటే, సార్ నాకు 90 వచ్చినాయి, యాక్చువల్గా ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మాక్ టెస్ట్ రాయాలి సార్, ఎవరైనా అదే చెప్తారు, ఎందుకంటే వీఆర్ ప్రిపేర్డ్ కాబట్టి, వీఆర్ స్టఫ్డ్ కాబట్టి మేము రాయొచ్చు అని చెప్తారు. మీరేంటి సార్ ఇంకా మా ప్రిపరేషన్ అవ్వకుండానే, కోచింగ్ ఇంకా సగం కూడా అవ్వకుండానే మాక్ టెస్ట్లు రాద్దామని. నో నో నో, మాక్ టెస్ట్ అనేది మీరు ఫ్రమ్ ద day 1 మీరు తీసుకోవచ్చు. తీసుకుంటే ఏమవుతుందంటే, మనం ఎక్కడ ల్యాక్ అవుతున్నామో, మన వీక్ ఏరియాస్ ఏంటో తెలుస్తాయి, అక్కడ మీరు ఫోకస్ చేశారు. అవునా? యూ హిట్ ద రైట్ కోడ్ అంటే, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. సో ఇతను ఫాలో అయిన టెక్నిక్ మీరు గమనించండి, ఇంటర్వ్యూలు ఇంటరాక్షన్లు కాదు ఇక్కడ. ఇతను ఫాలో అయిన టెక్నిక్ ఏంటంటే, మాక్ ఎగ్జామ్స్ ఫ్రమ్ ద day 1 ఐ గెస్ మీరు తీసుకున్నారు. తీసుకొని ఎక్కడ పోతున్నాయో వీక్ ఏరియాస్ గమనించి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. వెరీ నైస్ అనిరుద్ధ్. మీరు ఏమేమి బుక్స్ ఫాలో అయ్యారు? సో ఒక 100 పుస్తకాలు కొనుక్కోవాలా, లేదు మా మెటీరియల్ చదివితే సరిపోతుందా, లేకపోతే మీరేమన్నా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా? ఫస్ట్లీ రీజనింగ్తో స్టార్ట్ చేస్తాను. రీజనింగ్కి మన బుక్స్ ఉంటాయి కదా, వర్క్ బుక్, ఆ వర్క్ బుక్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఇంకా ఎక్సెల్ అవ్వాలి, రియల్ వరల్డ్లో మనం ఎట్లుందో చూడాలి. కాంపిటీషన్ అనుకుంటే క్విజెస్ ఉంటాయి, ఆ క్విజెస్ అటెంప్ట్ చేయండి. మీకు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, లైక్ టెక్స్ట్ బుక్ ఉంది, గ్రేడప్ ఉంది, అడ్డా 247, వీటిలన్నింటిలో కూడా డైలీ క్విజెస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు, సబ్జెక్ట్ వైజ్ క్విజెస్. అవి డైలీ రాస్తూ ఉండండి. మీకు 10 minutes కంటే ఎక్కువ తీసుకోదు రీజనింగ్కి. రీజనింగ్లో ఎన్ని ఎక్కువ టెస్టులు రాస్తే మన స్పీడ్ అంత ఇంప్రూవ్ అవుతుంది. బికాజ్ ఫస్ట్ పార్ట్ ఉండేది ఎగ్జామ్లో SSC CGLలో రీజనింగ్తో స్టార్ట్ అవుతుంది. రీజనింగ్, అవేర్నెస్, జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. సో 15 minutes లాగా ఒక 4 sets మనం డివైడ్ చేసుకున్నా కూడా రీజనింగ్ 10 or 13 minutes అయిపోగొట్టాలి. బికాజ్ జనరల్ అవేర్నెస్ అనేది మనకి 5 minutes అయిపోతుంది సార్, మనకి తెలిస్తే రాస్తాం, లేకపోతే ఏం మార్క్ చేయము. మ్యాథ్స్ మీద కొంచెం టైం ఎక్కువ పడుతుంది, వెరస్ మళ్ళీ ఇంగ్లీష్కి వచ్చేసి 10 to 15 minutes పడుతుంది. కాబట్టి మనం ఇలా డైలీ క్విజెస్ అటెంప్ట్ చేయడం వల్ల ఆ టైం మేనేజ్మెంట్ అనేది మనం నేర్చుకుంటాం. జనరల్ అవేర్నెస్కి మన సర్స్ ఇచ్చిన నోట్స్ అది మోర్ దెన్ సఫిషియంట్. వాళ్ళు బుక్స్ కూడా ఇస్తారు, ఆ బుక్స్ కూడా చదవండి ఒకసారి. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం మళ్ళీ దీనికి కూడా అంతే, క్విజెస్, యాజ్ మెనీ క్విజెస్ యాజ్ యూ కెన్, ఎన్ని క్విజులు అయితే అన్నీ ఇచ్చేయండి, రాయండి, డైలీ క్విజెస్ రాయండి. రాయటం ఒకటే కాదు, కాకపోతే దాంట్లో మీకు తెలియనివి కానివ్వండి, మీరు రాంగ్ చేసినవి కానివ్వండి, ఆ క్విజెస్లో అవి సపరేట్గా నోట్ మేకింగ్ ఇప్పుడు నుంచే స్టార్ట్ చేయండి. మనం ఏదైతే తప్పులు చేసామో, ఏవైతే మనకు రావు, ఆ క్వశ్చన్స్ అన్ని సపరేట్గా రాసుకోండి. దేన్ని లైట్ తీసుకోకండి, ఏ క్వశ్చన్ అయినా రావచ్చు. ఇది మొత్తం ఫ్యాక్ట్స్ మీద మ్యాక్సిమం క్వశ్చన్స్ దీంట్లో ఫ్యాక్ట్స్ అడుగుతాడు. దాని హిస్టరీ కన్నా కూడా, అంటే సపోజ్ టాలెస్ట్ బ్రిడ్జ్ ఏంటి, ఈ కంట్రీకి క్యాపిటల్ ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఫ్యాక్ట్స్ మనం బై హార్ట్ చేస్తేనే వస్తుంది అది. ప్లస్ ఇంకోటి రాస్తూ ఉంటే కూడా మనకు గుర్తుంటుంది. కాబట్టి టెస్ట్లు ఎక్కువ రాస్తూ ఉండండి జనరల్ అవేర్నెస్లో, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత వచ్చేసి కరెంట్ అఫైర్స్ కీ రోల్ ప్లే చేస్తుంది. కరెంట్ అఫైర్స్ నేను ఫాలో అయింది జీకే టుడే అనే వెబ్సైట్, అది నాకు సారే సజెస్ట్ చేశారు. ఫస్ట్ నాకు జిఎస్లో 16 to 20 marks మ్యాక్సిమం వచ్చాయి. ఆ తర్వాత నాకు 29, 30 అలా వచ్చాయి, ఎందుకంటే ఆ జీకే టుడే వల్లనే. అది డైలీ వాడు క్విజెస్ అప్లోడ్ చేస్తూ ఉంటాడు వెబ్ పోర్టల్లో, జీకే టుడే అనే దాంట్లో. మీరు అది ఫాలో అయిపోండి. కరెంట్ అఫైర్స్కి బ్లైండ్గా అది ఫాలో అయిపోండి, నేను ఒకటే చెప్పగలుగుతాను, బ్లైండ్గా అది ఫాలో అయిపోండి సరిపోతుంది. దానికి కూడా క్విజెస్ ఉంటాయి, దాంట్లో క్విజెస్ అటెంప్ట్ చేయండి. మ్యాక్సిమం క్విజెస్ మనం ఒకసారి, సపోజ్ నేను ఎలా చేసేవాడిని అంటే, ఆ క్విజెస్ డైలీ ఏ రోజుకి ఆ రోజు అప్లోడ్ చేస్తాడు, అవి చదువుకునేవాడిని. నైట్ మళ్ళీ పడుకునే ముందు, పొద్దున ఒకసారి చేసేవాడిని, నైట్ మళ్ళీ పడుకునే ముందు నాకు గుర్తుందా లేదా అని చెక్ చేయడానికి మళ్ళీ ఇంకోసారి అటెంప్ట్ చేసేవాడిని అనే క్విజెస్. ఇలా వీక్లీ ఒకసారి, మళ్ళీ ఆ వీక్లో ఉన్న క్విజెస్ అని, మంత్లీ ఒకసారి ఆ మంత్లో ఉన్న క్విజెస్ అని చేసేవాడిని. ఇలా చేస్తే మీకు జనరల్ అవేర్నెస్లో కూడా మంచి మార్క్స్ వస్తాయి. తర్వాత మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్కి క్విజులు రోజు చేసేవారు. స్టాటిక్ జీకే చాలా, ఇట్ ప్లేస్ ఏ వైటల్ రోల్ యాజ్ ఫార్ యాజ్ అవర్ SSC ఎగ్జామ్ ఇస్ కన్సర్న్. ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే, మీరు ఇప్పుడు నోట్స్ రాసుకోవాల్సిందే. అనిరుద్ధ్ మాట్లాడేటప్పుడు నాకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమనిపించిందంటే, చాలామంది చదివిన కాన్సెప్ట్స్ నోట్ ప్రిపేర్ చేస్తారు. మనోడు ఎక్కడైతే తనకు మిస్టేక్స్ వచ్చినాయో ఆ మిస్టేక్స్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాడు. అబ్జర్వ్ చేశారా? ఇక్కడ లాజిక్, ఇంకో లాజిక్, నువ్వు చదివింది నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కాదమ్మా, ఎక్కడైతే నీకు ఎర్రర్స్ వచ్చినాయో, ఎక్కడైతే మిస్టేక్స్ వచ్చినాయో వాటిని నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక్కడ చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. సో వెరీ నైస్. అందుకనే ఏమో మీకు 685 marks వచ్చింది 700కి. అండ్ వన్ మోర్ క్వశ్చన్, ఇంగ్లీష్ వొకాబులరీ చాలా టఫ్ అంటారు, అంటే గ్రామర్ కొంచెం ఈజీగా సరే చేసేయచ్చు, వొకాబులరీకి హిందూ న్యూస్ పేపర్ చదవాలా, అసలు ఏంటి అది ఇది అంటారు. మీరు ఎలా ఎన్కౌంటర్ చేస్తారు దాని గురించి? యా సార్, మీరు ఇందాక చెప్పారు నోట్ మేకింగ్ అనేది. కొంతమంది నోట్ మేకింగ్ అనేది సరే మళ్ళీ రాసుకోవాలా అనుకుంటారు. దానికి బుక్ మార్క్ ఆప్షన్ ఉంటుంది సార్, అక్కడ క్లిక్ చేస్తే అయిపోతుంది, సేవ్ అయిపోతుంది ఆ క్వశ్చన్. నేను కూడా కొన్నిసార్లు బద్ధకం వేసినప్పుడు అలానే చేసేవాడిని, బుక్ మార్క్ చేసి పక్కన పెట్టేవాడిని. నా లీజర్ పీరియడ్లో నేను చదివేవాడిని, మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకునేవాడిని. మీరు అడిగిన క్వశ్చన్ ఇంగ్లీష్, అది ఎలా ఉంటే వొకాబులరీ గురించి వస్తే, నేను ఫాలో అయింది కిరణ్స్ ప్రీవియస్ ఇయర్ బుక్స్. దీంట్లో అన్నీ ఉంటాయి, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, జంబల్డ్ ప్యాసేజెస్, క్లోజ్టెస్, ఇవన్నీ ఉంటాయి. మ్యాక్సిమం SSCలో చేసేది ఏంటిదంటే, వీళ్ళు రిపీటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు సార్. మళ్ళీ క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీకు సేమ్ క్వశ్చన్, మేబీ సపోజ్ కంగ్రాచులేషన్స్ అనే ఉంది సార్, కంగ్రాచులేషన్స్కి ఇంకొకటి ఏంటి, సినానిమ్స్ सिनोनिम्स अड़ता लेकिन एंटोनिम्स अड़ता वीट की डिफरेंट सिनोनिम्स डिफरेंट एंटोनिम्स कंग्रेचुलेशन्स की 4-5 उंडोच्चु దీనికి యాంటోనిమ్స్ కూడా 4-5 ఉండొచ్చు ఇవన్నిటిని కూడా మనం ఎలా చదువుతాం ఎలా ప్రిపేర్ ఎలా ఎన్కౌంటర్ చేస్తాం అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే అర్థమవుతుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కంపైలేషన్ ఉంటుంది ఆ బుక్ లో అవే చదివాను సార్ నేను అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు బ్లాక్ బుక్ అని ఒక బుక్ ఉంది సార్ ఆ బుక్ లో మొత్తం కంపైలేషన్ ఉంటుంది ప్రీవియస్ ఇయర్ మొత్తం సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అన్ని దాంట్లో ఉంటాయి అది చూసుకున్నాను ఇంకా వర్డ్ పవర్ మేడ్ ఈజీ అనే బుక్ ఉంటుంది ఆ బుక్ बेसिक मन फस्ट मन इनीशियल मन मन एमी रादु मन इपड़े मोदलु पेट्टुकुंटुन्नाम वोकाबुलरी अंटे आ बुक बेटर एंदुकंटे अदि मीकु रूट लेवल नुंचि हेल्प चेस्तुंदि बेसिक्स नुंचि हेल्प चेस्तुंदि सो नेनु अदि रिकमेंड चेस्तानु आ बुक कूडा नेक्स्ट वच्चेसी पेपर्स डेली पेपर मन न्यूज़ पेपर एंत इंपार्टेंट अनेदी नाकु टीयर 3 लो तेलिसिंदि टीयर 3 लो माकु अडिगिन क्वेश्चन इंपार्टेंस ऑफ एनवायरमेंटल इंपैक्ट असेसमेंट EIA जरिगी अप्पटिकी 4-5 months अय्यि उंडोच्चु सर मा एग्जाम November 22nd जरिगिंदी 4-5 months मुंदु अदि पेपर लो पडिंदंट नाकु कूडा तेलियदु अदि actual गा ओक पेद्द chapter अदि UPSC preparation लो environment subject लो अदि एवर्की तेलियदु सर कानी मनकी కొంచెమైనా అవేర్నెస్ ఉండాలి అట్లాంటి టాపిక్స్ మీద కొంచెమైనా అవేర్ కొంచెం ఎప్పుడో ఒక్కసారైనా చదివి ఉంటే మనం బాగా రిప్రజెంట్ చేయగలిగేవాళ్ళం దాంట్లో పేపర్లో టిఆర్ 3 పేపర్లో काबट्टी डेली ओक हाफ एन अवर अयिना कूडा मीरु मरी मोत्तं न्यूज़ पेपर चदवनम अवसरम लेदु हेडिंग्स इंपार्टेंट गा कोन्नि कोन्नि एडिटोरियल्स अदि कूडा सेलेक्टेड गा मरी मोत्तं पॉलिटिक्स की संबंधिंचिन न्यूज़ अयिते मोत्तं लेपेयोच्चु अदि चदवाल्सिन अवसरम लेदु एदैते मनकि इंपार्टेंट अनिपिंचिनदि मन 6th sense की तेलुस्तुंदि एदि इंपार्टेंट अनिपिंचेदि अलांटिवि चदुवुकोंडि मीकु फेच अयितदि दांट्लो उंडे वर्ड्स कूडा कोंచెం मीकु तेलियनि रावचेमो अप्पुडप्पुडु అప్పుడప్పుడు మొత్తం తెలిసినవి రావచ్చు అట్లానే అది నాకు ఒకరోజు తెలిసినవి వచ్చినాయి అని చెప్పి నెక్స్ట్ డే మానకూడదు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 45 minutes న్యూస్ పేపర్ కూడా చదువుతూ ఉండండి బికాస్ నేను చేసిన తప్పు అది నాకు అందుకే టీఆర్ 3లో కొంచెం తక్కువ అనిపించినాయి మార్క్స్ నాకు వచ్చిన మార్క్స్ అది వేరే వాళ్ళకి ఎక్కువ అనిపించి ఉండొచ్చు బట్ నేనైతే అంత ఎఫర్ట్ పెట్టలేదు టీఆర్ 3 మీద I really feel sorry for not following you sir in that aspect nenu adi meer chepparu daily chadavamani paper chadavamani but nenu chadavaledu neglect chesanu naaku affect ayindi ippudu telisi vachindi sir next maths lo mana strategy ante manu nenu chadavindi enti okati VMR sir notes anedi bible quran bhagavad gita etlanti entidante manaki సార్ ఇచ్చే నోట్స్ అంత క్రిస్ప్గా ఉంటుంది మెథడ్స్ అనే డిఫరెంట్ మెథడ్స్ ఏ చాప్టర్కి ఆ చాప్టర్ 6-7 methods 10-11 methods ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు ఏ రోజు ఇచ్చినవి ఆ రోజే నేను చేసేవాడిని సార్ ఇచ్చినవి ఎందుకంటే నాకు చాలా టైం ఉండేది డైలీ 2 hours క్లాస్ 3 hours క్లాస్ ఉన్నా కూడా తర్వాత అంతా ఖాళీ అప్పుడు ఏం చేసేవాడిని అంటే సార్ ఇచ్చే నోట్సే మళ్ళీ చేసేవాడిని ఒక షీట్ ఇస్తారు సార్ మీకు ఆ షీట్లో ఉండే 30-40 questions మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేసేవాడిని ఈ రిపీట్ మోడ్లో చేస్తూ ఉండేవాడిని ఒక వీక్లో 6 classes ఒక 5 classes జరిగితే ఆ 5 classes ఆ 6 classes నెక్స్ట్ సండే కంప్లీట్ చేసుకునేవాడిని మళ్ళీ ఒకసారి ఇలా చేస్తూ ఉండేసరికి ఏంటిదంటే సబ్కాన్షియస్గా నాకు అది ఫీడ్ అయిపోయింది షార్ట్ ట్రిక్స్ అనేవి సార్ ఏమైతే టీచ్ చేశారో అవన్నీ నాకు సబ్కాన్షియస్గా నిద్రలో లేపు అడిగినా కూడా గుర్తొచ్చేలాగా అయిపోయింది ఎందుకంటే సార్ ఇచ్చినవే మళ్ళీ చేశాను ఫస్టే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేద్దామని ఒక బుక్ ఓపెన్ చేసి ప్రీవియస్ ఇయర్ ఇప్పుడే చేద్దామని ఎప్పుడు అనుకోలేదు ఫస్ట్ సార్ ఇచ్చినవి ఇచ్చినట్టు చేయడం అది పర్ఫెక్ట్ స్ట్రాటజీ నా దృష్టిలో సార్ ఇచ్చిన క్వశ్చన్ సార్ ఇచ్చినట్టు ప్రాక్టీస్ చేశాను ఆ తర్వాత వన్స్ నా కోచింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా స్టార్ట్ చేశాను అది నేను ఇందాక చెప్పినట్టు పొద్దున లేచిన తర్వాత 200-300 questions చేసి ఆ తర్వాత వేరే సబ్జెక్ట్స్లోకి దిగటం అనేది చేసేవాడిని మ్యాథ్స్ కూడా ఆల్మోస్ట్ ఈ క్వాంట్ కాకుండా మ్యాథ్స్ కూడా సేమ్ ప్యాటర్న్లో చేశాను నెక్స్ట్ వచ్చేసి మన బుక్స్ దీనికి సపరేట్ బుక్స్ ఏమన్నా కావాలా అంటే మీ ఇష్టం అది మార్కెట్లో చాలా ఉన్నాయి నేను ఫాలో అయిన బుక్ అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ రాకేష్ యాదవ్ ఈ బుక్ ఒకటి ఉంటుంది లేకపోతే మన మెటీరియల్ కూడా పర్ఫెక్ట్గానే ఉంది మన మెటీరియల్లో కూడా సేమ్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఎక్కడైనా అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి ఇంకొంచెం వేరే కూడా యాడ్ చేశారు ఇది కూడా బాగానే ఉంది దీనికి మోస్ట్లీ మనం ఎక్కడైనా మనం తప్పు చేయగలం మనం తప్పులు చేసేది మోస్ట్లీ ఎక్కడ అంటే మ్యాథ్స్లో అరే ఇది నేను చిన్నప్పుడు చదువుకున్నాను యావరేజెస్ మళ్ళీ ఇప్పుడు ఎందుకు చదువుకోవడం లేకపోతే కొంతమంది ట్రిగ్నోమెట్రీలో చాలా బాగా చేస్తారు, ట్రిగ్నోమెట్రీ ఆల్జీబ్రాలో చాలా బాగా చేస్తారు. ఇంకా నంబర్ సిస్టమ్ అయితే ఇదేంటి అసలు 6th 7thలో చదివినలాగా ఉంది, ఇది మాకు ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పి లైట్ తీసుకుంటారు. అదే మీరు చేయకూడదు. ఎందుకంటే మనం ఎక్కడైతే బాగా వస్తుంది, మనకి ఇది చాలా బాగా ఈ సబ్జెక్ట్ చాలా బాగా వచ్చుద్ది అనుకున్నప్పుడే మనం అక్కడ తప్పులు చేసే ఛాన్స్ ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మనం తెలియకుండానే తప్పులు చేసేస్తాం. అప్పుడప్పుడు 2+2 4 అని కూడా మర్చిపోయి 6 చేస్తాం మనం. అది నిజం సార్, నాకు కూడా అయింది చాలా సార్. ఇంకొకటి మ్యాక్సిమం టెస్ట్. ఈ టెస్ట్ కూడా ఒక ఫుల్ లెంత్ టెస్ట్లో ఇది రాస్తేనే, మన క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి ఫుల్ లెంత్ టెస్ట్లో రాస్తేనే దాని రిజల్ట్ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ అనేది దీనికి క్వాంటిటేటివ్ అబిలిటీకి డిఫరెంట్గా ఉంటుంది. బికాస్ కొంతమంది 15 మినిట్సే నేను దీనికి పెట్టుకుంటాను, ఇంకో 15 మినిట్స్ నాకు వేరే సబ్జెక్ట్ కావాలి. ఫోర్ పార్ట్స్ లాగా డివైడ్ చేస్తాను, 4 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తారు, 15 15 15 లాగా. ఇది చేసి ఏం చేస్తారంటే వీళ్ళు ఒక 15 మొత్తం నేను దీంట్లోనే ఉంటాను, ఇంకో 15 వేరే దానికి వెళ్ళిపోతాను. ఇట్లా ఉండకూడదు. మనది తొందరగా ఒకటి అయిపోయిందంటే నెక్స్ట్ దానికి ఇంకోటి వచ్చేసేయాలి. ఆ తర్వాత మనకి మ్యాక్సిమం టైం దీంట్లోనే పడుతుంది. కొన్నిసార్లు పేపర్ చాలా డిఫికల్ట్గా వస్తుంది, మనకు తెలియని కాన్సెప్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి దీంట్లో. అట్లాంటి వాటి మీద క్వశ్చన్స్ మనం టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. రాని ఆన్సర్ కోసం మనం ఇంకా అరే దీని మీద ఇంకొంచెం ఎఫర్ట్ పెడితే వచ్చేస్తుంది అనుకుంటాం. ఆ లోపల మీకు 2-3 మినిట్స్ అయిపోతుంది. అక్కడ మీ టైం వేస్ట్ అయిపోతుంది. అలా వేస్ట్ అవ్వకూడదు. ఉండకూడదు అంటే ఫుల్ లెంత్ టెస్ట్ రాయాలి. అప్పుడే మీకు తెలుస్తుంది. మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కూడా ప్రెషర్లో మాత్రం ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్లు తప్పు చేసేస్తారు. మీరు 25 out of 25 క్వశ్చన్స్ కరెక్ట్గా చేయాలి అనుకుంటే Tier 1లో మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీది బెటర్ మార్క్స్ రావాలన్నా తక్కువ మార్క్స్ రావాలన్నా మొత్తం మ్యాథ్సే ప్లే చేస్తుంది. కాబట్టి ఇక్కడ కేర్ఫుల్గా ఉండండి కాస్త. అనిరుద్, మై లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. అందరికీ ఉండే క్వశ్చన్ ఇది. ఆఫ్లైన్ క్లాసెస్ బాగున్నాయా, ఆన్లైన్ క్లాసెస్ బాగున్నాయా? ఒకవేళ ఏది బాగుంటే ఎందుకో కూడా మీరు జస్టిఫై చేయాలి. ఓకే? ఎస్. సో డెఫినెట్గా ఆఫ్లైన్ క్లాసెసే బాగుంటాయి సార్. అంతేనా? ఆన్లైన్లో ఏంటంటే మనం స్టూడెంట్ టీచర్ ఇంటరాక్షన్ అనేది కొంచెం తగ్గిపోతుంది. వెరాజ్ ఇక్కడైతే మనం 1-on-1 కూడా డిస్కస్ చేసుకుంటూ ఉండొచ్చు. అలా అయితే ఆఫ్లైన్ ఎప్పటికీ కింగే సార్. ఆన్లైన్ అనేది జస్ట్ మనం ఏదో సర్కమ్స్టాన్స్లో, కోవిడ్ సర్కమ్స్టాన్సెస్లో వేరే ఆప్షన్ లేక మనం దీంట్లో రావాల్సి వచ్చింది. బట్ ఆన్లైన్లో కూడా మనం చాలానే నేర్చుకున్నాం సార్. కొంచెం ఏంటంటే టైం వేస్ట్ ఇట్లాంటివి కొంచెం ఎక్కువ ఉంటాయి, అంతే సార్. ఇంకొకటి ఏంటిదంటే మీ ఇద్దరి దగ్గర సార్, అగ్నేష్ సార్ మీ దగ్గర, విఎంఆర్ సార్ దగ్గర ఆన్లైన్లో నేర్చుకోవడం కూడా ఒక రకంగా నాకు ఫెచ్ అయింది. ఇంట్లో ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని చెప్పినట్టుగా చేసేసుకోవడం. కొన్నిసార్లు అంటే ఏమంటే ఇన్స్టిట్యూట్కి వచ్చి మళ్ళీ దారిలో ఎవరో ఒకరు ఫ్రెండ్ కలిసి బయటకు పోదాం పదా అంటే వెళ్దాం పదా అనుకుంటాం. ఎట్లే అనుకుంటాం జనరల్గా ఎవరైనా అనుకుంటారు. నేను చాలానే చేశాను అట్లా. ఇక్కడికి వచ్చేసరికి అంత టైం వేస్ట్ అవ్వలేదు సార్ నాకు. ఇంకోటి చెప్పదలుచుకుంటాను. అది మన ఎగ్జామ్ డైలీ నేను ఎంతసేపు చదివేవాడిని అన్నాను సార్. డైలీ నేను 6 or 7 hours మ్యాక్సిమం, అంతే. అంతకంటే ఎక్కువ చదివేవాడిని కాదు. ఒకటి రీజన్ ఏంటిదంటే నాకు ఎక్కువసేపు ఒకదాని మీద కాన్సన్ట్రేషన్తో నేను ఉండలేను. అంతసేపు ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేయలేను సార్. అది మ్యాక్సిమం మన స్టూడెంట్స్లో కూడా ఉండొచ్చు. అది ప్రతి ఒక్కళ్ళు ఎన్కౌంటర్ చేస్తారు. నేను దానికి ఏం చేసేవాడిని అంటే బ్రేక్ చేసుకునేవాడిని. ఒక డేలో మార్నింగ్ అయితే 2 hours, ఈవినింగ్ 2 hours, నైట్ 2 hours ఇలా చదువుకునేవాడిని. ఇలా చదవడం వల్ల నాకు హెల్ప్ అయింది సార్. ఎందుకంటే ఈ బ్రేక్ చేసుకోవడం వల్ల ఏమైందంటే ఒక 2 hours పొద్దున్న చదివింది నైట్కి మర్చిపోతూ ఉంటాం. కొన్నిసార్లు నైట్కి మర్చిపోతూ ఉంటాం. అలాంటప్పుడు పొద్దున్న చదివింది సరే గుర్తుందా లేదా అని తెలుసుకోవడానికి నైట్ ఇంకో 2 hours స్పెండ్ చేసేవాడిని దాని మీద. టోటల్ 4 hours, ఇంకో 2 hours రివిజన్ లాగా పెట్టుకునేవాడిని. కొన్నిసార్లు 4 hours, కొన్నిసార్లు అసలు చదివేవాడిని కాదు. అలాంటప్పుడు టెస్ట్స్ ఎక్కువ రాస్తూ ఉండేవాడిని. అరే ఎగ్జామ్ తొందరలో వచ్చేస్తుంది, రాబోతుంది అనుకుని ఆ ప్రెషర్లో టెస్ట్ రాసేవాడిని. ఆ టెస్ట్లో తక్కువ మార్కులు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో టెస్ట్ రాసేవాడిని వెంటనే. అప్పుడు ఇంకా తక్కువ వస్తాయి. అలాంటి తప్పులు మీరు ఎవరు చేయకూడదు. ఎందుకంటే టెస్ట్స్ అనేవి చాలా వాల్యుబుల్. ఒక టెస్ట్ రాసిన తర్వాత ఒక టెస్ట్ 1 hour మీరు రాస్తే తర్వాత మినిమం 40 or 30 minutes దాని మీద స్పెండ్ చేయండి. ఏవైతే రాంగ్ అయ్యాయో అవన్నీ బుక్ మార్క్ చేసుకోండి, లేకపోతే పక్కన నోట్ చేసుకోండి వేరే బుక్లో. మీకు తెలిసి మీకు తెలియకుండా మీరు కొన్ని సరే ఇది గెస్ట్ చేసి పెడదాం అనుకుంటారు. ఆ క్వశ్చన్స్ మీరు గెస్ట్ చేసినప్పుడే స్టార్ చేసి పెట్టండి. స్టార్ చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు, అరే నేను గెస్ట్ చేసింది రాంగా రైటా. ఒకవేళ రైట్ అయినా కూడా మీరు మళ్ళీసారి రాసుకోండి, ఎందుకంటే మీరు అది గెస్ట్ చేశారు కాబట్టి మీకు ఎగ్జామ్ టైంలో అది అస్సలు గుర్తుండదు. గెస్ట్ చేసి పెట్టిన ఆన్సర్ సేమ్ గెస్ అప్పుడు కూడా వస్తుందని మనం అనుకోలేము. సో అట్లాంటివి కూడా నోట్ మేకింగ్లో హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అనిరుద్. సో చూశారు కదండి మన అనిరుద్ స్కోర్. క్వాంటిటేటివ్ ఎబిలిటీస్లో మన విఎంఆర్ సార్ ఇంతకుముందు చెప్పినట్టు బిఫోర్ నా మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. This is the score, raw score and normalized score. Raw score lo quantitative abilities lo 191 vachinayandi, ikkada normalized score 239.6 ante 240 anukondi. Mari English lo konja anyayam chesadu, ikkada 190 ikkada 191. em sarigga paatalu cheppaleda, only quantitative abilities lo meer manchi markulu techukunnaru. సో ఇది కూడా 190 అంటే నెక్స్ట్ ఇంపాసిబుల్ అండి. ఇది 190-195 మధ్యలో స్కోర్ తెచ్చుకోవడం అనేది ఎంత ప్రాక్టీస్ చేస్తే తెచ్చుకోవాలనేది మీకు ఒకసారి స్ట్రెస్ చేసి చెప్తున్నాను మళ్ళీ. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే 4 points కంక్లూడ్ చేస్తాను చూడండి. Number 1, అతను ఎక్కువ మాక్ టెస్ట్కి ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. 2, అపార్ట్ ఫ్రమ్ అవర్ లెక్చర్స్ మా లెక్చర్సే కాకుండా తను ఎక్కువ ప్రాక్టీస్ కూడా చేయడం జరిగింది. Number 3, ఆఫ్లైన్ క్లాసెస్ బంద్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ క్లాసెస్ మా ఆన్లైన్ క్లాసెస్ కూడా అనిరుద్కి చాలా యూజ్ అయినవి. ఓకేనా అండి. సో ఇవన్నీ 685 మార్క్స్ రావడం అంటే 700కి ఓన్లీ బుక్స్ చదివితే సరిపోదండి. కోచింగ్ ఉండాలా, మన ఎఫర్ట్స్ ఉండాలా, మనం ఎక్కడ మన వీక్నెసెస్ ఎక్కడున్నాయి, మన స్ట్రెంగ్స్ ఏంటి, మన థ్రెట్స్ ఏంటి అన్నీ తెలుసుకొని ముందుకు పోవాలా. అండ్ దాని తర్వాత ఫైనల్లీ నాకు నచ్చింది ఏంటంటే మొత్తం అనిరుద్ ఇంటరాక్ట్ చేసిన దాంట్లో జనరల్గా మనం నోట్స్ రాసుకుంటాం, ఆయన మిస్టేక్స్ని నోట్స్ చేసుకొని రాయడం అనేది బ్యూటిఫుల్ అండి. సో అనిరుద్, వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ యూ వన్స్ అగైన్. వి విష్ యూ మచ్ మోర్ సక్సెస్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ, బాయ్. VMR Logics SI gani, PC gani, SSC CGL gani, CHSL gani, online gani, offline gani, VMR Logics ku poti ledu, saati karu. వేల మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దిన అనుభవం విఎంఆర్ లాజిక్స్ టీమ్ కే సొంతం. వాస్తవ ధర 7,500 రూపాయలు అయినప్పటికీ ఎంతో మంది విద్యార్థుల కోరిక మేరకు అత్యంత తక్కువ ఫీజుతో కేవలం 2,999 రూపాయలకే పూర్తి కోర్స్. ఈ సువర్ణ అవకాశం 5 రోజులు మాత్రమే. మీరు మరి ఏ ఇతర ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్నా సరే మా యొక్క విఎంఆర్ లాజిక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఉచిత క్లాసులు విని ఆన్లైన్ కోచింగ్ క్వాలిటీ తెలుసుకోండి. మీరు జాబ్ పొందాలంటే సంస్థల అనుభవం కాదు కావాల్సింది, అందులో బోధించే అధ్యాపకుల అనుభవం కావాలి. నిరుద్యోగుల కల ఉద్యోగమైతే దానికి సరైన చిరునామా విఎంఆర్ లాజిక్స్. మరెందుకు ఆలస్యం, వెంటనే విఎంఆర్ లాజిక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకై సంప్రదించండి 888 188 366 మరియు 7799 990705.